జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని 24 గంటల్లో రైతుకు బాధలు తప్పాయని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని వరి సాగు 2014లో 26,000 ఎకరాలుండగా 2022 నాటికి 70,000 ఎకరాలలో రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ఎవరో ముఖ్యమంత్రి గారు వ్యవసాయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి వ్యవసాయం బాగుండాలంటే మనందరూ తెలుసు, ముఖ్యంగా కావాల్సింది నీరు. ఆ తర్వాత కరెంటు, వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది నీరు కరెంటు. రెండిన తర్వాత పెట్టుబడి, ఎందుకంటే ఇదే దునియాది ఉంటుంది, విత్తనాలు కొనుక్కునేది ఉంటుంది, పెట్ట కొనుక్కునేది ఉంటుంది, పెట్టుబడి సరైన సమయంలో విత్తనాలు ఇవ్వడం, అదేవిధంగా ఎరువులు సరఫరా చేయడం. తెలంగాణ రాకముందు ఈ పరిస్థితులు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఏ రైతన్నైనా తెలుస్తుంది. ఏ రైతన్నైనా ఒక్కసారి గుడ్డ మీద చేసుకొని చెప్పు, 2014 కంటే ముందు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉన్నది, పొద్దున్నదాకా కత్తున్నది, నాది ఒక్క మడి ఎక్కుతుంది అని చెప్తాడు. అంతకుముందు ఏముండే అంటే దుబాయ్కి వెళ్ళి మా దోస్త అత్తే టార్చ్ లైట్ తీసుకురా అని చెప్పి రాత్రిపూట పొలాల పట్టు పోతుంటుంది అని చెప్పి ఏ రైతైనా చెప్తాడు. ఏ రైతులు అడిగినా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే, ఆడో ఎకరం వీడో ఎకరం ఉంటే ఈడ బావి నీళ్ళు అయిపోయినాక ఇంకొక బావి కాడికి పోయి కరెంట్ మోటార్ పెట్టడం, ఆడికి ఎవరు కరెంట్ ఉంటుందో ఉండదో తెలియదు. ఆ ముందు కరెంట్ ఉంటే కరెంట్ మోటార్ ఉన్నదా కాలిందా తెలియదు, ఎందుకంటే కరెంట్ సరిగా రాక ఫ్లక్చువేషన్ ఉంది. కరెంట్ మోటార్లు కాలడు, ట్రాన్స్ఫార్మర్లు కాలడు, కరెంటు సక్కగా ఉంటే బాగా నీళ్ళు ఉండవు. తెలంగాణ రాకముందు ఎప్పుడు కూడా పంజాబ్ హర్యానా ఇవాళ వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది, వరి దిగుబడి 2014లో 68.14 లక్షల టన్నులు ఉంటే పోయిన సంవత్సరం 218.53 లక్షల టన్నులకు పోయింది. 68.17 లక్షల టన్నులు ఉంటే 218.53 లక్షల టన్నులకు పోయింది, అంటే దాదాపు 320% పెరిగింది. 300% పెరిగి దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. మరి ఇవన్నీ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి వదిలేదా? వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేసింది, వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను పెంచింది, వరి ధాన్యం నిల్వ చేయడానికి 1024 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో 534 గోదాములు కట్టింది. రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ సీనియర్ నాయకులైన కాంగ్రెస్ నాయకులు కూడా దీని విషయంలో ఆలోచన చేయాలి. పదే పదే కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టేవారు, వారు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వరి సాగు విస్తీర్ణం 20,000 ఎకరాలు. 2016 నుంచి అయితే చాలా స్పష్టమైన డాటా ఉంది, ఒక్కొక్క ఎకరంతో సహా చెప్పిన, అవన్నీ కూడా పత్రికా మిత్రులకు ఇస్తా. ఎక్కడ 26,740 ఎకరాల నుంచి 2016 మొదలైతే 2021 వరకు 65,000 ఎకరాలు దాటిపోయింది.